హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సుచిత్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంని చూద్దాం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటే ఉండరు కదండి. సో మరి ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ బ్రహ్మంగారి మఠంని మనం చేరుకోవాలంటే బద్వేల్ నుంచి 30 కిలోమీటర్స్, మైదుకూర్ నుంచి 37 కిలోమీటర్స్, కడప నుంచి 62 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బ్రహ్మంగారి మఠంని మనం చేరుకోవడానికి మఠం క్రాస్ రోడ్ లో దిగాల్సి ఉంటుంది. దిగిన వెంటనే ఇలా కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తే మనం బ్రహ్మంగారి మఠం టెంపుల్ కి చేరుకోవచ్చు. సో మేమైతే బ్రహ్మంగారి టెంపుల్ కి రీచ్ అయ్యామండి. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా టెంపుల్ యొక్క మెయిన్ ఏరియా. టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా షాపింగ్స్ తో ఉంటుందండి. అయితే మనము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకోబోయే ముందు ఇక్కడ రైట్ సైడ్ బ్రహ్మంగారి మనవరాలైనటువంటి ఈశ్వరమ్మ తపస్సు చేసినటువంటి గుహ మరియు ఆమె యొక్క టెంపుల్ ఉంది. మొదటగా ఆమెను దర్శించుకున్న తర్వాతే బ్రహ్మంగారిని దర్శించుకుంటారు ఇక్కడ భక్తులు. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఓవరాల్ గా టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి బ్రహ్మంగారి మఠం యొక్క పీఠాధిపతుల నివాస గృహం అండి. టెంపుల్లోనే ఉన్నటువంటి ఈ నివాస గృహంలో పీఠాధిపతి నివసిస్తూ ఉంటారు. అయితే 2022 నాటికి 12వ పీఠాధిపతి కొనసాగుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు పీఠాధిపతుల దర్శనం కూడా చేసుకొని వెళ్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధిని దర్శించుకోవడానికి ఈ విధంగా మనం క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు, కానీ లోపలికి ఫోన్లు కెమెరాలు ఏవి కూడా అలో లేదు. లోపల స్వామివారి జీవ సమాధి వద్ద స్వామివారి జీవ సమాధి పొందే ముందు నీటితో వెలిగించినటువంటి దీపం ఇప్పటికీ ఆరకుండా అలాగే వెలుగుతూ ఉందని, పూజారులు దాన్ని ఆరనీయకుండా కాపాడుకుంటూ వస్తున్నారని తెలియజేశారు. అలాగే కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా స్వామివారి సమాధి వద్ద దర్శనమిచ్చాయి. సో ఇప్పుడు టెంపుల్ చూసాం కదండి, మరి స్వామివారి నివసించినటువంటి గృహం ఇప్పుడు చూద్దాం రండి. ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఎదురుగా ఉన్నటువంటి ఈ దారిలో మనం 1.5 టు 1 కిలోమీటర్ స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే స్వామివారి గృహాన్ని మనం చేరుకోవచ్చు. ఇదేనండి కందిమలాయపల్లిలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నివసించినటువంటి గృహం. ఇదంతా కూడా ఆ ఇంటి ముందు భాగం అండి. మరి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇదేనండి స్వామివారి నివసించినటువంటి నివాసం. చాలా పురాతనమైనదిగా ఉంది. యాక్చువల్ గా కొద్ది రోజుల ముందు వరకు కూడా భక్తులందరినీ ఇంటి లోపలికి అనుమతిస్తున్నారు. లోపల స్వామివారి దండకం, పాదుకలు, ఆయన పూజించినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే వర్షాలు అధికంగా కురవడం వల్ల, ఇల్లు పురాతనమైనది కావడం వల్ల కురుస్తుండటంతో ఇల్లు పాడుబడుతుందనే ఉద్దేశంతో భక్తులు ఎవరిని కూడా యాజమాన్యం వారు అనుమతించలేదండి, తాళం వేశారు. కానీ మేము పక్కనే ఉన్నటువంటి ఒక డోర్ దగ్గర ఉన్నటువంటి రంధ్రం ద్వారా లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశామండి. మీరు కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి స్వామివారు స్వయంగా తానే రాత్రికి రాత్రే జింక కొమ్ముతో తవ్వినటువంటి బావి అండి. ఒకసారి చూడండి. స్వామివారి జీవిత చరిత్ర చూసినట్లయితే పోలేరమ్మ జాతర కోసం ప్రజలందరూ కూడా చందాలు ఇవ్వగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చందాలు ఇవ్వడానికి నిరాకరించారు. అప్పుడు ఆ గ్రామ పెద్దలు స్వామివారికి ఆ ఊరి ప్రజలు ఎవ్వరు కూడా తాగడానికి నీరు ఇవ్వకూడదని ఆదేశించారు. అప్పుడు బ్రహ్మేంద్ర స్వాముల వారు తాను నీరు త్రాగడానికి అప్పటికప్పుడే రాత్రికి రాత్రే జింక కొమ్ముతో ఈ బావిని తానే స్వయంగా తవ్వారని చెప్పారు. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని పవిత్ర జలంగా భావిస్తారు.
ఇది స్వామివారి జీవిత చరిత్ర అండి. బ్రహ్మంగారి మఠంలో ఇవే కాకుండా ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మఠంకి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. మనకి ఓన్ వెహికల్ ఉంటే వీటిని దర్శించడం చాలా సులువు. సో చూసారు కదండి బ్రహ్మంగారి మఠం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.